हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल गोदावर अम्माई तेलुगिंटी रुचुलु। ई रोज वीडियो लो मीकु स्नैक रेसिपी चूपिस्तुन्नानु। पिंडी वंटकम चक्कलु अन्नमाट, पप्पु चक्कलु बिय्य पिंडितो चेसुकोने क्रिस्पीगा पप्पु चक्कलु, ईजीगा सुलुवुगा टेस्टीगा करकरलाडुतू एला तयारु चेसुकोवालो మీకు ఇప్పుడు చూపిస్తాను। సో దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి। ముందుగా బియ్య పిండిని జలించి తీసుకోవాలి। నేను ఇక్కడ బియ్య పిండిని జలించి తీసుకున్నాను ఈ విధంగా। తర్వాత వచ్చేసి పప్పు, పెసరపప్పు, శనగపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకొని ఉంచుకున్నాను। అలాగే పచ్చిమిర్చి అల్లాన్ని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి। మీ కారాన్ని బట్టి చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి। తర్వాత వచ్చేసి ఇది వామ్ అన్నమాట, వామ్ కొద్దిగా కావాలి। ఇప్పుడు తయారీ విధానం చూడండి। ముందుగా మనం జల్లించి పెట్టుకున్న బియ్య పిండిలో రుచికి సరిపడా salt వేసుకోవాలి। అలాగే కరివేపాకుని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కరివేపాకుని వేసుకోవాలి। తర్వాత ఇందులో పెసరపప్పు, శనగపప్పుని నానబెట్టుకున్నాం కదా, సో అది వేసుకోవాలి। పప్పు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మనం పచ్చిమిర్చి అల్లాన్ని పేస్ట్ కింద చేసుకున్నాం కదా, సో ఆ పేస్ట్ ని వేసుకోవాలి, పచ్చిమిర్చి అల్లం పేస్ట్। సో అలాగే కొద్దిగా కారం కోసం, కలర్ కోసం, అలాగే కారం కోసం కూడా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లన కారం వేసుకోవాలి। సో పచ్చిమిర్చి పేస్టే కాకుండా కారం కూడా వేసుకుంటే బాగుంటుందని। సో ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి। ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వాము వేసుకోవాలి। ఒక 2 టేబుల్ స్పూన్ల వాము వేసుకొని కలుపుకోవాలి। తర్వాత ఇందులో వేడివేడి ఆయిల్ వేసుకోవాలి। ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట। వేడి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పిండి కలుపుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయన్నమాట, చక్కలన్నవి గట్టిగా రాకుండా క్రిస్పీగా టేస్టీగా వస్తాయన్నమాట। మీ ఇష్టం, నెయ్యి అన్న వేడివేడి నెయ్యి అన్న వేసుకోవచ్చు, లేదా నూనె అన్న వేసుకోవచ్చు, లేదా వెన్న అన్న వేసుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట। నేనైతే వేడి నూనె వేసుకున్నాను। తర్వాత వచ్చేసి ఇక్కడ వేడి వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను। బాగా మరగబెట్టుకున్న వేడి నీళ్ళతోటి మనం ఈ పిండిని అన్నది కలుపుకోవాలి। సో ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। చూడండి, ఇలా సాఫ్ట్గా కరెక్ట్గా వాటర్ ఎంత పడతాయో అంతే పోసుకొని ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న ఉండలు అన్నది చేసుకోవాలి, మీకు వీడియోలో చూపించిన విధంగానే। సో మనకు కావాల్సిన ఉండలు చేసుకొని తర్వాత మిగిలిన పిండి మీద మూత వేసేసుకొని గాలి తగలకుండా బయటికి కప్పేయాలన్నమాట, ఈ పిండి పైకి కనిపించకుండా అని। చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని పెట్టుకొని మిగిలిన వాటిని ఈ విధంగా పిండితో క్లాత్తో కప్పేయాలన్నమాట। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కవర్ తీసుకున్నాను అన్నమాట, శారీ కవర్ ఉంటుంది కదా, శారీకి సంబంధించి వచ్చిన ఆ కవర్ని ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని మనం రౌండ్గా చేసుకొని ఈ బాల్స్ని పెట్టుకొని రౌండ్గా ఉన్న ఒక బాక్స్ తోటి మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా చేసుకుంటున్నాను అన్నమాట చెక్కల్ని। చూడండి ఎంత పలచగా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చూడండి। సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మరిగే నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ, క్రంచీ, క్రిస్పీ చెక్కలు రెడీ అయిపోతాయి అన్నమాట। చూడండి, ఈ విధంగా మనం మొత్తం అన్నీ ఇలా ఈ విధంగానే ఉండలు చేసుకుని చక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో క్రిస్పీగా, క్రంచీగా, టేస్టీగా చెక్కలు అన్నవి రెడీ అయిపోతాయి బియ్య పిండితోటి। చూడండి, ఈ విధంగా చెక్కలు వేగిపోయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి। సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మళ్ళీ చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని కవర్కి మీకు ఇదిగో ఈ వీడియోలో చూపించిన విధంగా పలచగా చేసుకుంటే బాగుంటుందన్నమాట। సో అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకన్నా సరే ఇది పర్ఫెక్ట్గా కుదురుతుంది, బాగా వస్తుందన్నమాట। సో అంతే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా
బియ్య పిండితోటి చెక్కల్ని ట్రై చేసి చూడండి, మీకు కూడా పర్ఫెక్ట్గా బాగా కుదురుతుంది. చాలా సింపుల్గా చూపించాను, చాలా ఈజీ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బియ్య పిండి చెక్కలు క్రిస్పీగా క్రంచీగా చాలా బాగున్నాయి టేస్ట్ తోటి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.